సీఎం జగన్ పాలనపైన వచ్చిన వ్యతిరేకత పొత్తులు తిరిగి తమను అధికారానికి దగ్గర చేస్తాయనేది చంద్రబాబు ధీమా తాను చేసిన సంక్షేమం సామాజిక న్యాయం అధికారంలో కొనసాగేలా చేస్తుందనేది ముఖ్యమంత్రి జగన్ నమ్మకం ఇదే సమయంలో చంద్రబాబు లక్ష్యంగా కొత్త వ్యూహాలను రచిస్తున్నారు అందులో చంద్రబాబు చిక్కుకున్నట్లే కనిపిస్తున్నారు ఇది కొనసాగితే టీడీపీకి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణ మొదలయ్యాయి ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజకీయాల్లో పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ కే నమ్ముకున్నారు అందులో భాగంగా సామాజిక న్యాయం పేరుతో అధిక ఓట్లు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ తమ బలమైన ఓట్ బ్యాంక్ గా చెప్పుకునే బీసీ వర్గాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ తన వైపు తిప్పుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ మద్దతు కొనసాగేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు ఇప్పటికే జయహో బీసీ సభ నిర్వహించిన సీఎం జగన్ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో రాష్ట్రంలోనూ మూడు రిజియన్లలో సభలకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో చంద్రబాబు పెత్తనందారులు తమను నమ్మిన పెద్దల మధ్య ఎన్నికల యుద్ధమని జగన్ కొత్త నినాదం తీసుకొచ్చారు ఇదే సమయంలో చంద్రబాబు పెత్తనదారులు తాను నమ్మిన పెద్దల మధ్య ఎన్నికల యుద్ధమని జగన్ కొత్త నినాదం తీసుకొచ్చారు ఫలితంగా టీడీపీ గతంలో నమ్ముకున్న ఓటు బ్యాంకు తిరిగి ఆ పార్టీకి దగ్గర కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీంతో పాటుగా ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు బీసీలు ఎప్పటికీ టీడీపీనే అని చెబుతున్నా ఆ పార్టీ నేతలు సీఎంకు కౌంటర్ ఇచ్చేలా ఏం చేయబోతున్నారనేది ఇప్పటికైతే స్పష్టత లేదు సీఎం జగన్ మూడేళ్లుగా మూడు రాజధానుల నినాదాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సాంకేతికంగా న్యాయపరంగా చిక్కులు వస్తున్నా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి మాత్రమే రాజధాని అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు సీమా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పార్టీ అధినేత బాటలోనే ఉన్నారు టీడీపీని సీమా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మూడు రాజధానుల నినాదం ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం జగన్ వ్యూహం అందులో భాగంగా విశాఖ కర్నూలు కేంద్రంగా మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు నిర్వహించారు అందులో ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ప్రసంగాలు కొనసాగాయి ఇదే సమయంలో సుప్రీంకోర్టులో అమరావతి మూడు రాజధానుల కేసు విషయంలో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులో అమరావతి నిర్మాణంకు టైం ఫిక్స్ చేయడం వంటి అంశాలపైన సుప్రీం స్టే ఇచ్చింది తిరిగి విచారణ జనవరి ముప్పైకి వాయిదా వేసింది అప్పటి నుంచి చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా ఎక్కడ మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు అమరావతికి మద్దతుగాను మాట్లాడడం తగ్గించేశారు ఇప్పుడు టీడీపీ తాము అధికారంలోకి వస్తే సంక్షేమం కొనసాగిస్తామని చెబుతోంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతి సభలోనూ చంద్రబాబు చెప్పుకొస్తున్నారు కానీ జగన్ నమ్ముకున్న సోషల్ ఇంజనీర్ కౌంటర్గా ఏం చేస్తారనేది ఇక టీడీపీ నుంచి స్పష్టత లేదు తొలి నుంచి టీడీపీ ఓటు బ్యాంకు పైన గురిపెట్టిన సీఎం జగన్ కొల్లగొట్టే ప్రయత్నాలు నిరంతరం కొనసాగిస్తున్నారు కానీ టీడీపీలో ఇప్పుడు ఆ ఓటు బ్యాంకులను కాపాడుకునే అస్త్రాలు కరువయ్యాయి అదేవిధంగా సుప్రీం తుది తీర్పు వరకు అమరావతి గురించి టీడీపీ గతంలో లాగా ఏకపక్షంగా మాట్లాడే అవకాశం కనిపించటం లేదు దీంతో పాటుగా సంక్షేమ పథకాలు మూడు రాజధానుల గురించి వ్యతిరేక వ్యాఖ్యలు తగ్గించారు ఇదే సీఎం జగన్కు కావాల్సింది ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే ప్రధాన అస్త్రంగా మారుతోంది పొత్తులు మరో కీలక అంశం కానున్నాయి ఇప్పుడు సీఎం జగన్ వ్యూహాలకు ఫార్టీఫై ఇయర్ ఇండస్ట్రీ ఏ రకంగా కౌంటర్ చేస్తుందనేది ఆసక్తిగా మారుతోంది